వెల్కమ్ టు చాట్స్ అండ్ సూప్స్ హాటు ఏ మఘాటు. బేసికలీ మనకి చాట్స్ సూప్స్ ఇలాంటివి రెగ్యులర్గా మనం ఈ మధ్య నేను చూపిస్తూనే ఉన్నాను, వెరైటీస్ మీరు చేసుకొని ఫాలో అవుతూనే ఉన్నారు కదా. కానీ పాతకాలంలో ఇలా సూప్స్ వీటన్నిటినీ అంటే జావలు చేసుకునే వాళ్ళు కదండి, వాటన్నిటినీ ఎందులో చేసుకునే వాళ్ళు? పోనీ ఇంకొకలు ఇస్తాను, అంటే జనరల్గా ఒకప్పుడు ఏ పాత్రల్లో వంట వండుకునే వాళ్ళు చెప్పండి. ఎస్, మట్టి పాత్రల్లో కదా. అలాగే జావలు కూడా మట్టి పాత్రల్లో మట్టి కుండల్లోనే చేసుకునే వాళ్ళు అన్నమాట. సో అలాగే ఈరోజు కూడా కొంచెం వెరైటీగా మేకింగ్, కొంచెం డిఫరెంట్గా బట్ ఎంతో టేస్టీగా ఒక వెరైటీ అండ్ యమ్మీ డిష్ని పరిచయం చేయబోతున్నాను. అదేంటి అంటే మామిడి ముంత మసాలా. మరి అదేంటి లేదంటే దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే నేను షో స్టార్ట్ చేసేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. మరి స్టార్ట్ చేద్దామా? ట్వెల్వ్ అవర్స్ చెప్పాక కదా మామిడి ముంత మసాలాని, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో స్టవ్ ఆన్ చేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. మామూలుగా ఏంటి అంటే మనం మట్టితో చేసే పాత్రలు ఇదిగోండి ముంతుంది కదా, నేనైతే ఈ ముంతలో కాసేపు ఉంచుతానన్నమాట ఆఫ్టర్ ద ప్రిపరేషన్. ఆ తర్వాత మనం ఎప్పుడైతే సర్వ్ చేసుకోవాలి అనుకుంటున్నామో సర్వ్ చేసుకునే టైంలో మనం సర్వింగ్ బౌల్స్లోకి లేదంటే ఇలాంటివి చిన్న చిన్న సర్వింగ్ కప్స్లాగా కూడా దొరుకుతాయి, వాటిలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఏదో మ్యాజిక్ చేసినట్టు ఎన్హాన్స్ అవుతాయి, చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది, ట్రై చేయండి. సో ఇప్పుడు ఇందులో ఆవాలు, అలాగే సోంపు, ధనియాలు, అలాగే కరివేపాకు అండ్ కొంచెం ఎండుమిర్చి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వేరుశెనగ పప్పులు, ఓకే. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, ఫస్ట్ అయితే ముల్లంగి తురుము వేస్తున్నాను. అండ్ ముల్లంగి పచ్చడి కూడా చేస్తారు తెలుసా, అంటే మనకి ఆవకాయ మాగాయ అలాగా కొంచెం నిలవ ఉంచుకునే పచ్చళ్ళు ఉంటాయి కదా, అలాగే ముల్లంగిని కూడా చేయొచ్చు. సో ఫ్రై అయింది ఇప్పుడు, ఇప్పుడు ఇందులో మామిడి తురుము, ముల్లంగి లాంటి స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉన్న వెజిటబుల్స్ వాడినప్పుడు అది ఎక్కువగా ఇష్టపడరు అనుకున్నప్పుడు ఏంటంటే అంతే స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న ఇంకేదన్నా వెజిటబుల్ కంప్లీట్గా ఆపోజిట్గా యూస్ చేస్తే ఆ ఫ్లేవర్ని డామినేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడి తురుము అనుకోండి, బాగా పుల్లగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఇందులో కలిపేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఈ పులుపు కొంచెం తగ్గుతుంది, బట్ స్టిల్ ఏదైతే ముల్లంగి ఫ్లేవర్ ఉందో అదంతా హైలైట్ అవ్వదన్నమాట. సో అందుకే నేను మామిడికాయ తురుము వేశాను. అండ్ అలాగే క్యారెట్ తురుము, క్యారెట్ తొందరగానే ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్యాప్సికమ్,
క్యాప్సికంలో కూడా కాల్షియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చాలా రిచ్గా ఉంటాయి. ఇది ఫ్రై అవుతోంది, ఇంకొంచెం ఫ్రై అవనిస్తాను. ఇందులో అటుకులు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో మీకు తెలుసు కదా అటుకులు కొంచెం కోల్డ్ వాటర్లో డిప్ చేసి వేయాలని. సో ఇంకో పాన్లో వాటర్ తీసుకొని అందులో తడిపేసి ఇందులోకి షిఫ్ట్ చేస్తాను. ఇవి సరిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఉప్పు. అలాగే కొంచెం పంచదార. పసుపు. కొంచెం చాట్ మసాలా. ఒకసారి కలిపేద్దాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మామూలుగా పాట్ బిర్యానీ అయితే పాట్లో బిర్యానీ వండుతారు కదా, కానీ మనం ఏం చేస్తున్నామంటే మామిడి ముంత మసాలాని ఇప్పుడు ముంతలో పెట్టి కాసేపు ఈ వేడి మీద ఇలా ఉంచేసి మగ్గిస్తాం అన్నమాట. ఫ్రెష్ క్లీన్ ముంత తీసుకొని అందులో పెట్టుకోవాలి. సో పైనుండి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసేయాలి. సో ఇలా కాసేపు అంటే మీకు కుదిరితే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour పెడితే బాగుంటుంది, లేదు అంటే ఒక 15 minutes అయినా సరే ఇలా పెట్టేసి మూత పెట్టేసి కనుక కాసేపు పక్కనుంచారు అంటే దీని టేస్ట్ అంతా కూడా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. సో నేనైతే ఏం చేస్తున్నాను అంటే జనరలీ మూత పెట్టడం కంటే దిస్ ఈజ్ అ బెటర్ వే. జనరలీ క్లాత్ పెట్టి చుట్టేస్తూ ఉంటారు కదా, సో అలా చుట్టేసి పెట్టేసేయండి. అండ్ మీరు నిజంగానే కొంచెం ఫన్ వేలో సర్వ్ చేయాలి అనుకుంటే కొంచెం చిన్న ఇలాంటి ముంతలు సర్వ్ చేసుకోవడానికి వస్తాయి, అందులో పెట్టి ఇలా ఏదైనా ఒక చిన్న ర్యాపర్ లాంటిది పెట్టేసి అలా ట్విస్ట్ చేసేసి ఇచ్చారనుకోండి చాలా బాగుంటుంది. ఏదైనా కిటీ పార్టీ అలాంటిది అయినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. మరి ఇప్పుడు ఒక 5 minutes అన్న వెయిట్ చేస్తే బాగుంటుంది కదా, సో కాసేపు వెయిట్ చేయండి. సో 5 minutes అయిపోయింది. ఓకే, వావ్, స్మెల్ చాలా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా నాకైతే తెలుసండి టేస్ట్ ఎంత బాగుంటుందో అని, ఎందుకంటే ఇంట్లో అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి. సో ఇలా కాకుండా మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని షిఫ్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలనుకున్నా కూడా ప్రాబ్లమే లేదు, కానీ నేనైతే ఇలాగే టేస్ట్ చేయాలి అనుకుంటున్నాను. బట్ టేస్ట్ చేసే కంటే ముందు మామిడి ముంత మసాలాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు ఒకసారి చూడండి. మామిడి ముంత మసాలాకి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 cup, ముల్లంగి తురుము 1/2 cup, క్యారెట్ తురుము 1/2 cup, మామిడికాయ తురుము 1/2 cup, క్యాప్సికం 1, ఉల్లిపాయలు 1, పల్లీలు 3 teaspoons, ఉప్పు తగినంత, చక్కెర 1/2 teaspoon, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1/2 teaspoon, పచ్చిమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1/2 teaspoon, సోంపు 1/2 teaspoon, ధనియాలు 1 teaspoon, ఎండుమిర్చి 2, నూనె 3 teaspoons, కొత్తిమీర కొద్దిగా. మామిడి ముంత మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి అందులో ఆవాలు, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పల్లీలు వేసి కలిపి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ముల్లంగి తురుము, మామిడి తురుము, క్యారెట్ తురుము, క్యాప్సికం వేసి కలిపి అది వేగిన తర్వాత నానబెట్టుకున్న అటుకులు కూడా వేసి బాగా కలుపుకొని ఉప్పు, పంచదార, పసుపు, చాట్ మసాలా వేసి బాగా కలిపి మట్టి ముంతలో వేసి కొద్దిసేపటి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే మామిడి ముంత మసాలా రెడీ. మ
మామిడి ముంత మసాలాకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకున్న విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్. యాక్చువల్లీ ఇలా నిల్చొని కాదు, కానీ శుభ్రంగా ఓ పీట వేసుకొని బాసిపట్లు వేసుకొని కూర్చొని ఇలా ముంత ముందు పెట్టుకొని తినాలి. అది కూడా చేతితో తింటే ఇంకా బాగుంటుంది కదా. వావ్, చాలా 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 బాగుంది బా. నాకైతే మొత్తం ఇప్పుడే కంప్లీట్ చేయాలి అనిపిస్తుంది, బట్ స్టిల్ షో అయిపోగానే తింటాను. నిజంగానే ఎన్హాన్స్ అవుతాయి అని అంటే చాలామంది ఏముంటుంది అదే ఉంటుంది కదా అనుకుంటూ ఉంటారు, బట్ ఒకసారి ట్రై చేస్తే కానీ మీకు ఈ టేస్ట్ ఈ ఫ్లేవర్ తెలియదు. సో అందుకే ట్రై చేయండి, కావాలి అనుకుంటే కొంచెం ట్రై చేయండి, నచ్చితే అప్పుడు తర్వాత తయారు చేసుకోవచ్చు కదా. సో ఇదైతే డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఇది ఇవాళ మన చాట్స్ అండ్ సూప్స్ హాటు యమగాటు. మళ్ళీ రేపటి మన చాట్స్ అండ్ సూప్స్ హాటు యమగాటులో కలుసుకుందాం. టిల్ దెన్ యు టేక్ కేర్, బాయ్ బాయ్.